రాజకీయ క్రీడను ఎలా చూస్తారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఎస్పెషల్లీ ముందస్తు ఎన్నికలకి వెళ్తారు అన్న ఒకవైపు లేదు వెళ్ళము మేము పూర్తి టర్మ్ ఉంటాము అని చెప్పి టీఆర్ఎస్ ప్రకటిస్తోంది మరోవైపు బీజేపీ కాంగ్రెస్ అయితే లేదు ఖచ్చితంగా తటస్థానికి ముందే వచ్చేస్తారు ఎన్నికలకు వస్తారు వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇవంత డ్రామాలు ఆడుతున్నాం కాంగ్రెస్ కూడా అంటుంది జాతీయ పార్టీ సిపిఐ కూడా సో మీ వర్షన్ ఏంటి లాస్ట్ టైము బీజేపీని నమ్మించి ఒప్పించి ఆయన పర్మిషన్ తీసుకొని ముద్దసు ఎన్నికలకు పోయాడు ఆయన ఏంటంటే ఇప్పుడు నేను అయిపోతే తర్వాత మీకు సపోర్ట్ నేను ఉంటానని చెప్పేసి ఏదో పద్ధతులు అతను సోనియా గాంధీ అట్లయితే మాత్రం చేశాడు నేను మీ బాంఛన్ ద్వారా అని చెప్పేసి తెలంగాణ తీసుకున్న తర్వాత అట్లా ఆయన బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని బొల్టా కొట్టి తెప్పించుకున్నాడు అదే కానీ అందరితో పాటు జరుగుంటే ఆయనకి అంత రిజల్ట్ రాదు ఈసారి కూడా అదే విధంగా తెచ్చుకుంటానని చెప్పేసి అనుమానం ఉంది కానీ ఇప్పుడు బీజేపీకి అంత ఛాన్స్ ఇవ్వదు అప్పుడు ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు ఛాన్స్ ఇవ్వదు ఎందుకు ఇస్తారు వాళ్ళకి కాబట్టి ముందస్తు ఎన్నికలు పోయే అవకాశం లేదు అందులో మళ్ళీ ఇతను బీజేపీతో రాజీపడి మేము మీతోనే ఉంటాం తర్వాత కూడా అని చెప్పిస్తే ఉంటుంది తప్ప అది కూడా నాకు తెలిసినంత వరకు అసేజ్ దాటిపోయింది ఇప్పుడు బీజేపీతో సయోధ్యకు పోయే అవకాశం ఇప్పుడు లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక సయోధ్యకు తీసుకుంటే వాళ్ళ పార్టీ ఇక్కడ బలపడదు తెలంగాణలో వాళ్ళ పార్టీ రావాలి ఆంధ్రాలో వాళ్ళ పార్టీకి పెద్దగా సపోర్ట్ రాదు బీజేపీలో వస్తుంది ఎందుకంటే యాంతి ముస్లిం నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి వస్తుంది అందువల్ల వాళ్ళ స్థానం పదిలం కోసం బీజేపీ వాళ్ళు ఇతను రాజీ పడతానని అనుకోను ఇతను కూడా రాజీ పడాలనుకున్నా కూడా పన్నేరు స్థానిక నాయకులు కాదు రాజీ పడితే నేను చేయకపోద్దు కదా లోకల్ స్టాండ్ పోతుంది కదా అయిపోతారు అందువల్ల ఇది పొలిటికల్ ఫైట్ కానీ వస్తుంది దీంతో పాటు ఆయన ఏమంటే భారతదేశం మొత్తం మీద తిరిగి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అని ఒక మొదలుపెట్టాడు ఫస్ట్ మొదలుపెట్టింది ఎందుకు కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చేరకుండా ఉండడానికి ఉపయోగపడే పద్ధతిలో థర్డ్ ఫ్రంట్ అనేది పెట్టాడు ఇప్పుడు అది థర్డ్ ఫ్రంట్ క్లిక్ కావడం లేదు అందరిని కలుపుకొని చేద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ ఎక్కువ మంది అతను ఏం పెద్ద నమ్మలే ఇప్పుడు మమతా బెనర్జీ తిరిగిపోయినా డిఎంకే తిరిగిపోయినా యువ తిరిగిపోయినా కూడా పోతే మాట్లాడతారు టీ ఇస్తారు మంచిగా మర్యాద మాట్లాడతారు తప్ప ఈ నాయకత్వాన్ని రావడానికి వాళ్ళు ఎదురుస్తుంది కనపడంలా శ్రమని తిరిగాడు అందువల్ల అది కూడా తప్పుకొని అందరితో పాటు కలిసి బీజేపీ వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో పోదామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కూడా సంకేతం పంపించాడు సానుకొనకుంటామని అంతే కదా లేకపోతే అప్పుడేదో ఒక మాట అన్నాడు ఇప్పుడు బీజేపీ వాడు అస్సాం ముఖ్యమంత్రి ఎవరు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని సపోర్ట్ ఎవరు చేశాడు ఫస్ట్ ఇదే చేశాడు కాంగ్రెస్ వాళ్ళు చేయలే వెంటనే రిస్క్ పోయింది కేసీఆర్ అంటే ఏంది నేను మీకేం వ్యతిరేకం కాదు మీకు అనుకుంటుంది ఒక సంకేతం పంపించాడు అంతవరకు ఉంది ఏమైనా చేయగలడు ఆయన స్థానాన్ని పదిలింపరచుకోవడానికి ఇప్పుడు ఇంకొక వార్త కూడా ఏంటి ఇతని పైన ఉన్న కేసులు కొన్ని ఉన్నాయి రహేజా కేసు అవి ఉన్నాయి వాటిపైన వాళ్ళు పదును కత్తులు నూరుతారని తెలిసింది ఇద్దరికి కత్తులు నూరినప్పుడు గట్టిగా ఫైట్ చేస్తే కష్టం అని చెప్పేసి ఉంటుంది ఇంకొక లాజికల్ కంక్లూజన్.